ప్రభుత్వ స్థలాల్లో రెవెన్యూ అనుమతులు లేకుండా అక్రమణలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు ఉంటాయని పత్తికొండ రూరల్ సీఐ ఆదినారాయణ రెడ్డి అన్నారు. ఇందులో భాగంగా కర్నూలు జిల్లా పత్తికొండ అగ్నిమాపక శాఖ కార్యాలయం వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సర్వే నంబర్ 173లో కమ్యూనిస్టు నాయకులు జెండాలు పాత్రానికి వెళ్లారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సిఐ ఆదినారాయణ రెడ్డి అక్కడికి చేరుకుని అక్కడ విషయాలను గ్రహించి అగ్నిమాపక శాఖ అధికారులకు కమ్యూనిస్టు నాయకులకు నచ్చచెప్పారు. రెవెన్యూ శాఖ నుండి పట్టా ఉంటేనే అర్హులని, ఇలా ప్రభుత్వ స్థలాల్లో ఎవరూ రాకూడదన్నారు. రెవెన్యూ అధికారులతో సంప్రదించి స్థలంలోకి వెళ్లాలని సూచించి అందరినీ పంపించి వేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి చక్కబడింది. ఫైర్ సేఫ్టీ కోసం మనమే పోరాడి ఇంతకుముందు ఆక్యుపై చేస్తుంటే కూడా మనమే నిలబెట్టాము. పార్టీ పూర్వం నుంచి జరిగింది. సరే ఆయన ఎంతవరకు పడినారు, ఆయన రికార్డు ఎంతవరకు పొందలేదు, ఆయన దానివరకు తీసుకెళ్తాం. మనము ప్రైవేట్ది కానీ వాళ్ళు ఆఫీసర్లు కానీ మనమే తీసుకోమని అది కూడా చెప్తున్నాం, ఇప్పుడు చెప్తున్నాం. ఆయన ఏమంటున్నాడు, సర్వే చేసిన తర్వాత మీకు ఖచ్చితంగా మీరు మిగిలింది మీరు వేసుకోండి, వేసుకోండి. ఎంఆర్ఓ గారు ఏమైనా కంప్లైంట్ చేస్తే మేము వస్తామంటాం. ఎంఆర్ఓ గారు చెప్పినా ఏం చెప్పినా మనం ఇంతకుముందు నుంచి మామూలుగా ఇది మనమేమో ఎవరు ప్రైవేట్గా వ్యక్తుల కోసం కాదు, ఇది కమ్యూనిస్ట్ పార్టీగా లేదంటే రైతు సంఘంగా రైతుల కోసం ఒక ఆఫీస్ ఉండాలని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చెప్తున్నాడు, రైతుల కోసం పెట్టుకోండి అంటున్నాడు. కాబట్టి ఆ ప్రకారం చేస్తున్నాము. ఆయన మీద గౌరవంతో రేపు ఎల్లుండి వాళ్ళు సర్వే చేసిన తర్వాత సోమవారం మంగళవారం బుధవారం రోజు మరి మనం కూడా ఉండి వాళ్ళు సర్వే చేసి ఎంత వస్తుందో వాళ్ళకి తీసేసి విజయమోహన్ రెడ్డి కొలతల ప్రకారం తీసేసి మనం మిగిలిన చేస్తాం. వేస్తాము కాదు రెవెన్యూ వాళ్ళు.